హాయ్ వ్యూవర్స్, 11th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఇప్పటి వరకు ఎంత ఓటింగ్ పోల్ అయింది అనేది పర్సంటేజ్ వైజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్ ఆల్రెడీ నిన్న ఎపిసోడ్ లో చూసాము, సిరి ప్రియాంక కంటెండర్స్ అయ్యారు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో యానీ మాస్టర్ మానస్ రిమైనింగ్ 2 కంటెండర్స్ అవుతారు. సో ఈ 4 మెంబర్స్ కి జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో మానస్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ తో విన్ అయినట్టు తెలుస్తోంది. అంటే ఈ వారం కెప్టెన్ మానస్, ఇక అలాగే ఈ వారం రేషన్ మేనేజర్ వచ్చి సిరి అని మనకి తెలిసింది. ఇక ఓటింగ్ పర్సంటేజ్ చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వారం టాప్ 1 ప్లేస్లో 33% సన్నీ ఉన్నాడు. ఓవరాల్గా చూసుకుంటే ఒక 3 డేస్ నుంచి సన్నీనే టాప్ 1 ప్లేస్లో ఉన్నాడు. ఇక సెకండ్ ప్లేస్లో షణ్ముఖ్ 30% ఉన్నాడు. 8 మెంబర్స్ నామినేషన్స్లో ఉంటే 30% రావడం అనేది మామూలు విషయం కాదు. ఇక శ్రీరామ్ అయితే 3rd ప్లేస్లో 10% తో ఉన్నాడు. టాప్ 1-2 ప్లేసెస్ లో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్స్ కే 60%+ వరకు పోతుంది. అంటే మిగిలిన 40% రిమైనింగ్ కంటెస్టెంట్స్ కి షేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో కాజల్ 8% తో 4th ప్లేస్లో ఉంది. ఇక మానస్ అయితే 7% తో 5th ప్లేస్లో ఉన్నాడు. ఇక వీరైతే సేఫ్ జోన్ లో ఉన్నారనే చెప్పుకోవాలి. ఇక రిమైనింగ్ సిరి అయితే 5% తో 6th ప్లేస్లో ఉంది. సిరి కూడా ఆల్మోస్ట్ కొంచెం డేంజర్ జోన్ లోనే ఉంది. ఇక ప్రియాంక సింగ్ అయితే 4% 7th ప్లేస్లో ఉంది. ఇక ప్రియాంకకి నిన్నటి ఎపిసోడ్ తర్వాత ఈ రోజు ఏమైనా ఓటింగ్ పెరుగుతుందేమో చూడాలి. ఇక లీస్ట్ లో అయితే యానీ మాస్టర్ 3% ఉన్నారు. ఇక ఇక్కడ చూసుకుంటే ఈ వారం ఎలిమినేషన్ ఏ విధంగా జరగబోతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడ ప్రియాంక సింగ్ అండ్ యానీ మాస్టర్ వీరిద్దరిలోనే ఎలిమినేషన్ జరుగుతుంది. ఓటింగ్ చూస్తుంటే ఈ ఇద్దరికి ఆల్మోస్ట్ సేమ్ గా ఉంది. ఇక మిస్డ్ కాల్ డేటా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక ఈ వారం మోస్ట్లీ ప్రియాంక వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో దీన్ని బట్టి చూస్తుంటే యానీ మాస్టర్ ఈ వారం కూడా సేఫ్ అయ్యేలా ఉన్నారు. ఇక ఎప్పటికప్పుడు ఓటింగ్లో వచ్చే చేంజెస్తో పాటు బిగ్ బాస్ అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి.